నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ రాజమండ్రిలో నేను సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. షుగర్ వ్యాధి. సో చాలామందికి నాలుక మీద యుద్ధం చేసే వ్యాధి, నోరు కట్టేసుకుని బతకాలి. ఒకసారి వస్తే ఇంకా తగ్గే అవకాశం లేదు. సరే, ఇంత చికాకు తెప్పించే ఈ షుగర్ వ్యాధిలో చాలామందికి ఆ వ్యాధి గురించి అవగాహన ఉన్నా కూడా అంతకంటే ఎక్కువగా అపోహలు ఉన్నాయి. సో మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ రెగ్యులర్గా మాకు చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు ఇలా నాకు షుగర్ ఉంది, నేను అందుకనే చక్కెర వాడట్లేదు, బెల్లం వాడుతున్నాను అని. మరి బెల్లం వాడచ్చా? సో చాలామందికి ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళకే ఈ విషయం మీద సరైన అవగాహన లేదు. మరి బెల్లం వాడచ్చా, వాడకూడదా? వాడితే ఏ బెల్లం వాడచ్చు, లేదా చక్కెర ఎందుకు వాడకూడదు? ఇది తెలుసుకోవాలంటే ముందుగా మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అనే పదం అర్థాన్ని చూడాలి. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే సాధారణంగా షుగర్ ఉన్న వాళ్ళు ఒక పర్టికులర్ పదార్థాన్ని ఒక నిర్దిష్టమైన క్వాంటిటీలో ఒక తీసుకున్న తర్వాత 2 గంటల తర్వాత వాళ్ళ షుగర్ రిపోర్ట్ ఎంత పెరిగింది అని ఆధారం చేసుకుని చెప్పే వాల్యూనే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్. సాధారణంగా ఇది 0 నుంచి 100 వరకు ఉంటుంది. సో 100 అంటే గ్లూకోజ్ అనమాట, డైరెక్ట్ మనం తినే గ్లూకోజ్. సో ఇది తీసుకుంటే 100% రైజ్ ఉంటుంది అన్నమాట. సో సాధారణంగా 0 నుంచి 55 వరకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలు షుగర్ పేషెంట్లు నిర్భయంగా తినొచ్చు, వారితో ఏ ప్రాబ్లం రాదని అర్థం. సో 50 నుంచి 70 వరకు ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు కొద్దిగా అంతగా తినకూడదు, మధ్యస్థంగా అవి ఇబ్బంది పెడతాయి. ఇక 70 దాటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలు షుగర్ పేషెంట్లకి చాలా ప్రమాదకరం, అవి షుగర్ లెవెల్స్ని ఇమీడియట్గా పెంచేసే అవకాశం ఉంది. సరే, మరి ఇప్పుడు ఈ బెల్లం షుగర్ ఈ పంచాయతీ చూద్దాం. మనం షుగర్ అనేది రిఫైన్డ్ షుగర్, దీంట్లో సాధారణంగా మన చెరుకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. షుగర్ ఉండడం పక్కన పెట్టండి, అనేక రకాల పోషకాలు ఉంటాయి. సో చాలా మినరల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. సో ఈ షుగర్ తయారీలో ఏం చేస్తారంటే వీళ్ళు ఈ రకమైన పోషకాలన్నీ దాదాపుగా తీసేసి స్వీట్ మాత్రమే అది ఉండేలాగా దాన్ని ప్రాసెస్ చేసి దానికి ఆ జలజల రాలడం కోసం అనేక రకాల కెమికల్స్ కలుపుతారు. సో కాబట్టి షుగర్తో ఈ ప్రాబ్లం ఉంది. ఇక బెల్లం విషయానికి వస్తే సాధారణంగా బెల్లం తయారీలో ఈ రకమైన పోషకాలని దూరం చేయడం అంటే ఏముండదు. మొత్తం జ్యూస్ అంతా తీసుకొచ్చి ఒక బాండీలో వేసి కలుపుతూ అదే దగ్గర అయ్యేలాగా చేస్తారు. కాబట్టి షుగర్ కెన్ ఉండే స్వీట్తో పాటుగా ఆ పోషకాలు కూడా బయటికి పోకుండా ఉంటాయి. సో బెల్లం మంచిదైనా కాదు. సరే, గ్లైసెమిక్ ఇండెక్స్ విషయానికి వద్దాం. చాలామంది ఈ షుగర్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అని మనం చూస్తే ఈ షుగర్ అంటే వైట్ షుగర్, మనకి దొరికే ఈ బ్రాండెడ్ ఐటమ్ ఇది, ఈ వైట్ షుగర్ గ్లైసెమిక్ ఇండెక్స్ 65. సో అంటే ఇది 55 నుంచి 70 మధ్యలో ఉంది. కాబట్టి ఇది ఎక్కువగా తినకూడదు, తింటే షుగర్ రైజ్ అవుతుంది. 65 గుర్తుపెట్టుకోండి. ఇక మనం తినే బెల్లం, సో దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత? మీరు తక్కువ అనుకున్నారు కదా, షుగర్ 65 కదా, ఇది 84.1. ఒక్కసారి ఆలోచించండి, 70 దాటినవేవి తినకూడదు, ఇది ఏకంగా 84.1. సో షుగర్తో పోలిస్తే బెల్లం షుగర్ పేషెంట్లు అస్సలు తినకూడదు. సో బెల్లం తీసుకుంటే కాఫీలో టీల్లో ఇది ఒక ఆల్టర్నేటివ్గా చాలామంది వాడేస్తున్నారు, అట్లా వాడడం ఎంత మాత్రం మంచిది కాదు. ఈ షుగర్తో పోలిస్తే బెల్లంతో ఆఫ్కోర్స్ కొంత మంచి ఉన్నమాట వాస్తవమే, కొంత న్యాచురల్గా తయారైన క్రూడ్ పదార్థం అది, కానీ బ్రహ్మాండంగా షుగర్ పెంచుతుంది. ఇంకా చెప్పాలంటే షుగర్ కంట మామూలు చక్కెర పంచదార కంటే బెల్లంలో షుగర్ని పెంచే గుణం ఎక్కువ. మరి ఈ బెల్లంలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఏం బెల్లం? ఒకటి షుగర్ కంట తయారైన బెల్లం, రెండవది తాటి బెల్లం. ఈ తాటి బెల్లం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత? ఇక్కడ తాటి బెల్లం గ్లైసెమిక్ ఇండెక్స్ చూస్తే జస్ట్ 41, అంటే మామూలు బెల్లంలో సగం కంటే తక్కువ. సో 41 అంటే అది 55కి చాలా లోపల. సో తాటి బెల్లం షుగర్ పేషెంట్లకి చాలా మంచిది, దాంట్లో కూడా కావాల్సిన పోషకాలు ఉన్నాయి బెల్లంలాగే, అది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. షుగర్తో పోలిస్తే దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, ఆరోగ్యానికి హాని చేసే గుణం తక్కువ, కెమికల్స్ లేవు. కాబట్టి మీరు తాటి బెల్లాన్ని నిర్భయంగా వాడుకోవచ్చు, కానీ మామూలు బెల్లం జోలికి పోకండి. సరే, మరి మామూలు బెల్లం గురించి ఆలోచించినప్పుడు కూడా మామూలు బెల్లం తయారీలో కూడా ఈ మధ్యకాలంలో మనకి చాలా రకాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెద్దగా కెమికల్స్ కలపకుండా స్వచ్ఛమైన బెల్లం తయారు చేస్తూ ఉంటారు.
ఉదాహరణకి మనకి అనకాపల్లి ప్రాంతం లేదా శ్రీకాకుళం ప్రాంతంలో కుండ బెల్లమని అమ్ముతారు. ఇది కాస్త బ్రౌన్ బ్లాక్ కలర్లో ఉంటుంది, కుండలో ఉంటుంది అది. సో ఇది చాలా తీయగా ఉంటుంది. సో ఇది స్వచ్ఛమైన బెల్లానికి దాదాపు సమానం అనమాట, పూర్తిగా అని చెప్పలేం కానీ. ఇక కొన్ని ప్రాంతాల్లో బెల్లం గోల్డ్ కలర్లోకి రావడానికి, తెల్లగా రావడానికి దాంట్లో అనేక రకాల కెమికల్స్ కలుపుతున్నారు. సో ఈ కెమికల్స్ అనేవి చాలా హానికరం, ప్రమాదకరం. మరి వాళ్ళని మనం తప్పపట్లేం. కారణం ఏంటంటే వాళ్ళు మేము అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఇలాగా ఈ బ్లాక్ కలర్లో ఉంటే ఈ పిండి వంటలు చేసినప్పుడు వాటికి మంచి లుక్ రావట్లేదు, అదే తెల్లగా ఉండే బెల్లాన్ని యూజ్ చేస్తే పొంగల్ లాంటి వాటికి అది చూడడానికి బాగుంటుంది అని. సో మనం చేస్తున్న పనుల వల్లే వాళ్ళు కెమికల్స్ కలిపే పరిస్థితి కూడా మనం తీసుకొస్తున్నాం. సో ఈ కారణం వల్ల బెల్లంలో ఈ కొన్ని కెమికల్స్ ఏర్పడి దాని స్వచ్ఛత కూడా తగ్గిపోతుంది. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుని అవకాశం ఉన్నంత వరకు స్వచ్ఛమైన బెల్లాన్ని వాడాలి. ఇక కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే చక్కెరని పాకం పట్టి దాంట్లో పసుపు రంగు కలిపి దాన్ని బెల్లం పోతల్లాగా పోసి అమ్ముతున్నారు. చాలా తీయగా ఉంటుంది కానీ ఇది వాస్తవానికి బెల్లం కాదు, ఒకటి చక్కెరే. ఆ ప్రాంతాల పేర్లు ఎందుకు కానీ కొన్ని ప్రాంతాల్లో ఇది బాగా కలపడం అలవాటైంది. ఇక కొన్ని ఇతర స్వీట్నర్స్, తీపి కలిగించే పదార్థాలు. సో వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంది, ఇది పనిలో పండుగా మనం ఇక్కడ చూడాలి. తేనె, సో ఇది చాలామంది రెగ్యులర్గా వాడుతున్నారు. సో ఈ తేనె గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది సుమారుగా 45 నుంచి 65 దాకా ఉంది, అంటే వేరియంట్స్ బట్టి, దాంట్లో రకాలను బట్టి. సో ఆ రకం బట్టి 45 నుంచి 65 దాకా ఉంది. సో ఇది షుగర్ కంటే కొంత నయం కదా, కాబట్టి అవసరం మేరకు తేనె యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే తక్కువ క్వాంటిటీలో యూజ్ చేసుకోండి. ఇక పాలు, పాలు తీసుకోవచ్చా, నిర్భయంగా తీసుకోవచ్చు. ఈ మీగడ తీసేసిన పాలు, ఈ పాల గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 27. సో ఇవి తీసుకోవడం వల్ల ఏ రకమైన హాని లేదు, షుగర్ పెరగదు, కాకపోతే ఆ ఫ్యాట్ లేకుండా చూసుకోవాలి. అవి ఎంత తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. ఇక మరొక పెద్ద క్వశ్చన్, చపాతి, బియ్యం, ఇందులో ఏది మంచిది షుగర్ పేషెంట్? సో మళ్ళీ మనం గ్లైసెమిక్ ఇండెక్సే దీనికి ఆధారం. సో ఫస్ట్ ఏం చేయాలి, గోధుమ, ఈ గోధుమ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంతో చూడాలి. గోధుమ గ్లైసెమిక్ ఇండెక్స్ 54. సో చాలా మంచిది, 55 బిలో ఉంది కదా. సో గోధుమ షుగర్ పేషెంట్లకి చాలా హెల్దీ. మరి రైస్ విషయానికి వస్తే ముడి బియ్యం అంటే అసలు పైపైన జస్ట్ తొక్క తీసేసి ధాన్యం నుంచి ఆ పూర్తిగా పొట్టు తీయని బియ్యం. ఈ బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ ఆశ్చర్యకరంగా ఆల్మోస్ట్ గోధుమకి ఈక్వల్గా ఉంటుంది. అది గోధుమ 54 అయితే ఇది 55. సో మీరు గోధుమ తినలేకపోతే డైరెక్ట్గా ముడి బియ్యం తినొచ్చు, ఇది 55 కదా. ఇక కొంత పొట్టు తీసిన బియ్యం దొరుకుతుంది, బ్రౌన్ రైస్ అంటారు దీన్ని. పూర్తిగా వైట్ కాదు, పూర్తిగా ముడి బియ్యం కాదు. సో ఈ మధ్యస్థంగా ఉండే ఈ బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ 68 ఉంటుంది. సో ఈ రకమైన గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి మధ్యస్థం 70కి బిలో కాబట్టి ఇది పూర్తిగా వైట్ రైస్ కంటే కొంత హెల్దీ. ఇక పూర్తి వైట్ రైస్, జలజల రాలే తెల్లటి బియ్యం, ఇది మనకి చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది కానీ షుగర్కి, శరీరానికి హాని చేస్తుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అంటే 73. ఎక్కడ 55, ఎక్కడ 73, ఇంత మార్పు వస్తుంది ఆ పొట్టు తీయడంలో. సో గోధుమ ఎందుకు హెల్దీ అంటే గోధుమకి పొట్టు తీయకుండా తింటాం, బియ్యానికి మనం పొట్టు తీసేసి తింటాం. సో పొట్టు ఉన్న బియ్యం ఆల్మోస్ట్ గోధుమకి ఈక్వల్. మీరు గోధుమ తినలేకపోతే అప్పుడు ముడి బియ్యం తీసుకోవచ్చు రెగ్యులర్గా. సో ఇవి కాకుండా ఇక చాలా రకాల ఆహార పదార్థాలు షుగర్ పేషెంట్లకు హెల్దీ, ముఖ్యంగా ఈ ఓట్స్ కానీ, ఈ బార్లీ కానీ, దాంతోపాటుగా ఈ పప్పులు. ఈ పప్పులు అంటే రాజ్మా, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఇవన్నీ కూడా వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, దాదాపు ఏది కూడా 50 దాటదు. సో ఈ రకమైన గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి మీకు కడుపు నిండా, అసలు తక్కువ తిని కడుపు మార్చుకోవద్దు, కడుపు నిండా తినొచ్చు. ఆ పప్పు పదార్థాలను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తీసుకోవచ్చు, ఓట్స్ తీసుకోవచ్చు, బార్లీ తీసుకోవచ్చు. సో వీటి ద్వారా మీరు హ్యాపీగా ఫుడ్ తినండి, కడుపు మార్చుకుని. షుగర్ పేషెంట్లు తిండి తినకూడదని ఏం లేదు, కాకపోతే తినే తిండిలో మార్పులు చేసుకోవాలి. సో ఆ రకమైన చేంజెస్ చేసుకుంటే మీరు చక్కటి హెల్త్ని తిరిగి పొందుతూ ఉంటారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకండి, అది హాని చేస్తుందా ఇది. ఈ మధ్య మనకి రకరకాల పేపర్స్లో, మ్యాగజైన్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో, సో ఇది తినొచ్చు అది తినొచ్చు అని చాలామంది చెప్తున్నారు. సో వాళ్ళ మాటలు వినేటప్పుడు ఒక్కసారి అతను క్వాలిఫైడ్ డాక్టరా కాదా అనే విషయాన్ని చెక్ చేసుకుని అప్పుడు ఆ జాగ్రత్తల్ని, అందులో చెప్పిన జాగ్రత్తల్ని మీరు ఫాలో అవ్వడం అనేది మీ ఆరోగ్యరీత్యా శ్రేయస్కరం.
నమస్తే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.